న్యాయాధిపతులు గ్రంథము పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతూ అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమా నేను అప్పుడు సంసోను నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను వలీవా తోటలను తగులబెట్టాను ఫిలిస్తీలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనచు తిమ్నాయుని అల్లుడైన సొంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఎలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తొంట్లను విరుగొట్టి వారిని బహుగా హతము చేస్తాను అటు పెమ్మట వెళ్ళి యాతాము బండసందులు నివసించాను అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యోధాదేశంలో దిగి చదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చురి యోధావారు మీరేళ మా మీదకి వచ్చితరని అడుగగా ఫిలిస్తీలు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి అందుకు యోధా జనులలో మూడు వేల మంది యాతాములోని బండ వద్దకు పోయి సొమ్సోను చూచి ఫిలిస్తీలు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిన నేను అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్ట వచ్చితిమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడ నేను అందుకు వారు అలాగూ కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము కాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ధ నుండి అతన్ని తీసుకొని వచ్చరి అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీలు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవ ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన వలె నాయను సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యి మంది మనుష్యులను చంపాను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను అనేను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను అప్పుడు అతడు మిక్కిలి దప్పికొని నందున ఏహోకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను దాని నుండి నీళ్లు బయలుదేరాను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరెళ్ళి బ్రతికాను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హర్ కోరే అనబడెను అది లేహీలో నున్నది అతడు ఫిలిస్తీల దినములలో ఇరవై ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను